నెల్లూరు సిటీ వెంకటేశ్వరపురం వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిపై పడిన గుంతలను సీపీఎం నాయకులు పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే బ్రిడ్జి పరిస్థితి అధ్వానంగా ఉండడంపై వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎంతో ఉపయోగకరమైన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్వహణను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా మరమ్మతులు చేయడం వల్లనే అనేక మార్లు గుంతలు పడుతున్నాయని ఆరోపించారు. ఇకనైనా ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నాణ్యతగా పనులు జరిపించేందుకు కలెక్టర్ యుద్ద ప్రాతిపదిక స్పందించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నెల్లూరు సిటీ 53 డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద అనేక రోజుల నుండి కూడా గుంతలమయంగా మారి అనేక సందర్భాల్లో కార్పొరేషన్ అధికారులకు కానీ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్ఎన్బి అధికారులకి అనేక మార్లు సిపిఎం పార్టీ తరఫున నెల్లూరు వెంకటేశ్వరపురంలో నిర్మించినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి గుంటలమయంగా తయారైందని చెప్పి, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆ నిర్మాణ పనులు సరిచేయాలని చెప్పి అనేక మార్లు తెలియజేసాం, ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించాం. అయితే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద నాసిరకమైనటువంటి పనులు, నిర్మాణ పనులు చేయడం అనేటటువంటి జరిగింది. అత్యంత దారుణాతి దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రైల్వే ట్రాక్ చెన్నై టు విజయవాడ, అదేవిధంగా చెన్నై టు కలకత్తా ఉండేటటువంటి రైల్వే ట్రాక్ మీద నిర్మించినటువంటి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ బ్రిడ్జే అనేక సార్లు మరమ్మతులకి గురి కావడం అనేటటువంటిది విచారకరమైనటువంటి విషయం. దీని మీద ఒక సరైనటువంటి సమగ్ర విచారణ చేపట్టాలి. అనేక దఫాలు ఇక్కడ ఈ బ్రిడ్జి ఈ రకమైనటువంటి మరమ్మతులకి గురవుతూ ఉన్నది. అట్లాగే ఇంతకుముందు ఇక్కడ లారీ ఢీకొని వెంకటేశ్వరపురం సెంటర్లో పడబోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ ఉన్నటువంటి డివైడర్లు కూడా, చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కూడా చాలా నాసిరకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. చిన్న చిన్న ఇటుకరాళ్లతో అడ్డంగట్టా ఉన్నారు. కింద వందలాది మంది ప్రజలు నిత్యం కూడా రద్దీగా ఉండేటటువంటి వెంకటేశ్వరపురం సెంటరు. అంతేకాదు, ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు 1కి 10 సార్లు ఇప్పటికీ చేస్తున్నారు ఈ మరమ్మతుల పనులు, కానీ మరలా కూడా మరమ్మతులు గులవుతూ ఉన్నాయి. రోజుకి వేలాది వాహనాలు, భారీ వాహనాలు ఇటు ముంబై రహదారికి వెళ్ళేటటువంటి వాహనాలు కానీ, ఇటు కలకత్తా, అదేవిధంగా చెన్నై రహదారికి ఒక ప్రధానమైనటువంటి లింక్ బ్రిడ్జిగా ఈ వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి అనేటటువంటిది ఉన్నది. ఇటువంటి ఇది ప్రధానమైనటువంటి ఈ బ్రిడ్జి పెను ప్రమాదం, నిజంగా చెప్పాలని అంటే అదృష్టవశాత్తు పెను ప్రమాదం అనేటటువంటిది తప్పింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ బ్రిడ్జి చేసేటటువంటి పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి నాసిరకమైనటువంటి పనుల మీద విచారణ జరపాలి. చేయబోయేటటువంటి పనులు కూడా నాణ్యతగా జరిగేటట్టు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పనులన్నీ కూడా త్వరితగతిన జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన చేయాలి అని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంకటేశ్వరపురంలో లేబర్ బ్రిడ్జి ఒక 10 సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది. అయితే రైల్వే బ్రిడ్జి కూడా కట్టారు. ఇప్పుడు రైల్వే వాళ్ళు కూడా నిద్రపోతున్నారు. అనేక సార్లు కూడా ఇక్కడ యాక్సిడెంట్లు జరిగి బ్రిడ్జి మీద నుంచి కిందకి లారీలు పడబోయే పరిస్థితి కూడా నాసిరకంగా కట్టారు. అదే వెంటనే స్పందించి ఈ బ్రిడ్జి రైల్వే వాళ్ళు కానీ అట్నే ఆర్ఎన్బి వాళ్ళు కానీ గుర్తించి వెంటనే ఆ స్లాబ్ వేసి రోడ్డు వేయాలి. ఆ విధంగా ఏని పక్షంలో దీన్ని తీవ్రతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.